పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ జోలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నకంటి సతీష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలన శ్రీరామ రక్షాన్ని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉంటే అమెరికా తానా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 3 గంటలు అయితే సరిపోతుందని వ్యాఖ్యానించడం దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే రైతులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరైన కరెంట్ అందించలేక పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటల కరెంట్ అందిస్తుందని, దీంతో గతంలో మాదిరిగా రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావుడియా సోని, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎదల్లపల్లి వీరభద్రం, రాంబాబు, మాజీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహరావు, తాళ్లూరి రాంబాబు, దేవరకొండ కిరణ్, మోదుగు రామకృష్ణ, పోతురాజు నరసింహరావు, వెంకన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి తదితరులు పాల్గొన్నారు. సాధించి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యంగా రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన సంగతి మనం ఎన్నో చూసాం. అటువంటి ఇబ్బందులు పడి మనం కరెంటు తెచ్చుకొని 24 గంటల కరెంటు ఇచ్చి ఈరోజు అన్నదాతలు ఎంతో సంతోషంగా ఆ యొక్క కరెంటును వినియోగించుకొని గొప్ప పంటలు పండించుకుంటూ ఈరోజు అన్నపూర్ణ తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి 3 గంటలు చాలు, ఎకరానికి 1 గంట చొప్పున 3 ఎకరాలు ఉన్న రైతులే ఉన్నారు కాబట్టి 3 గంటల కరెంటు చాలు అని చెప్పడం నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆయన గారికి ఇప్పుడే ఇలా ఉండడంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కుట్ర కూడా 24 గంటల కరెంటుని సైతం మళ్ళీ 3 పూటల కరెంటే చేస్తారు. మళ్ళీ రైతు బంధు కూడా అంత అవసరం లేదు, రైతులకు పెట్టుబడి లేని వ్యవసాయం పండుతుందని చెప్పి రైతు బీమాను కూడా తీసేస్తారు. అదేవిధంగా రైతు బీమాకి సంబంధించిన 5 లక్షలు కూడా అవసరం లేదు, 20,000 30,000 అయితే సరిపోతాయి అని చెప్పి దాన్ని కూడా తీసేసే పరిస్థితి నడుస్తుంది. ధరణి కూడా తీసేద్దాం అంటున్నారు. ఇన్ని కుట్రలు అధికారంలోకి రాకముందే ఇలాంటి కుట్రపూరితమైన విషబుంజమే మాటలు మాట్లాడుతున్నారంటే రేపు వీళ్ళ పరిపాలన వస్తే మళ్ళీ మనం 70 ఏళ్ళు వెనక్కిపోయి రైతాందోళన కూడా అలోలచన అనే కడిసి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి యొక్క తెలంగాణని వాళ్ళు దెబ్బతీయటం అనేది అంత తేలికైన విషయం కాదు. తెలంగాణ రైతాంగం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రైతుల పట్ల పూర్తి విశ్వాసంతో ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. ఇటువంటి మాటలు మాట్లాడటానికి రేవంత్ రెడ్డికి నిజంగా అది నోరెట్లు వచ్చిందో కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని ఏలెత్తి చూంచే ఏ ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో సరిపోయిన వాళ్ళు లేరు. మా యొక్క ముఖ్యమంత్రి గారి పరిపాలన శ్రీరామ రక్షగా తెలంగాణలో విరజలుతుంది. అటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు. జై కేసీఆర్! జై జై కేసీఆర్! కేటీఆర్ గారి నాయకత్వం! జై తెలంగాణ! జై బీఆర్ఎస్! రాహుల్ నాయక్ గారి నాయకత్వం! రాహుల్ నాయక్ గారి నాయకత్వం!